మత్తయి సువార్త 2:9 తీసుకుందాం. వారు రాజు మాటలను విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటుకి మీదుగా వచ్చి నిలుచువరకు వారికి ముందుగా నడిచెను. వారిని ఎక్కడి వరకు నడిపించింది చెప్పండి? ముందుగా నడిచెను. ముందుగా నడిచింది. వారు ఎక్కడ చూశారు నక్షత్రాన్ని? తూర్పు దేశమున. తూర్పు దేశములో చూశారు. అనేక నక్షత్రాలు ఉన్నాయి ఆకాశములో, అందరూ చూస్తున్నారు. కానీ ఆ రోజు ప్రకాశమానమైన ఆ నక్షత్రాన్ని చూశారు. జ్ఞానులైన వారు సత్య అన్వేషణలో పరిశోధనలో లోకరక్షకుడు, లోకాన్ని పరిపాలించే మెస్సయ్య ఈ లోకానికి రానయ్యున్నాడు అని సత్య అన్వేషణలో ఉన్నవారు క్షణ క్షణము కూడా ఆయన రాకడ గురించి సత్య అన్వేషణలో నిమగ్నులై ఆకాశము వైపు వారు ఎప్పుడూ కూడా దేవునిని చూడాలనే ఆశతో ఉన్నవారికి వారికి తూర్పు దేశములో ఒక నక్షత్రము వారికి కనబడింది. దేవునికి స్తోత్రము. అన్ని నక్షత్రాలు కన్నా కూడా ప్రకాశమానమైన వెలుగుతో ప్రకాశిస్తూ ఆ నక్షత్రము ఎన్నడూ చూడని కాంతులను, మహిమను విరజల్లుతున్నదంట. ఏ నక్షత్రానికి లేని శక్తి, ఏ నక్షత్రము కూడా కాంతి విరజల్లే నక్షత్రం కాదు. ప్రకాశమానమైన వెలుతురుతో, ప్రకాశమానమైన కాంతితో విరజల్లుతూ ఆ నక్షత్రము వారికి తూర్పు దేశములో కనబడినప్పుడు తప్పకుండా ఈ లోకాన్ని పరిపాలించే రారాజు, లోకరక్షకుడు ఆయన జన్మిస్తాడు, ఆయనే మెస్సయ్య. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. ఈ లోకాన్ని పరిపాలించే రారాజు, ఈ సర్వ సృష్టిని కలగచేసిన రాజు, ఆకాశ మండలములో అనేక నక్షత్రాలు ఉన్నాయి, కోట్ల కొలద నక్షత్రాలు ఉన్నాయి. భూమి మీద మనుషులు ఎంతమంది అయితే ఉన్నారో అంతకన్నా కూడా ఎక్కువ సంఖ్య నక్షత్రాలు ఉన్నాయి. అబ్రహామును ఒకరోజు దేవుడు పిలిచాడు. పిలిచి ఏమన్నాడు చెప్పండి? 15:5 చూడండి. అబ్రహామును ఒకరోజు దేవుడు పిలిచి ఏమన్నాడు చూడండి? నీవు అనేక జనాలకు నీవు తండ్రి అవుతావు, మరియు ఇక మీదట నీ పేరు ఇక అబ్రహాము అని అనబడదు, నీవు అనేక జనాలకు తండ్రిగా నియమించి తిని కనుక ఇక నీ పేరు అబ్రహాము అని అనబడును. ఇక నీ పేరు అబ్రహాము అని అనబడును. నేను అనేక జనులకు నిన్ను తండ్రిగా నిర్మిస్తున్నాను. ఆకాశ నక్షత్రాలను చూడుము, వాటిని నీవు ఆయనను వెలుపలకు తీసుకొని వచ్చి నీవు ఆకాశము వైపు ఒక్కసారి తేరి చూసి నక్షత్రములను లెక్కించుటకు నీకు చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము ఎలా ఉంటుంది చెప్పండి? ఆకాశ నక్షత్రాలు వలె, విస్తారమైన నక్షత్రాలు వలె నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆకాశంలో ఎన్ని ఉన్నాయి చెప్పండి? విస్తారమైన నక్షత్రాలు దేవుడు కలగచేశాడు. అవి కొన్ని ప్రకాశమానమైన నక్షత్రాలు ఉన్నాయి, కొన్ని సంకేతములు ఈ లోకములో సంగీతాలు దేవుణ్ణి మహిమపరిచే నక్షత్రాలు ఉన్నాయి. ఈరోజుకి సైంటిస్టులకు అర్థం కావట్లేదు.
ఆకాశ మండలములో కొన్ని సంగీతాలు కలగ చేసే నక్షత్రాలు ఉన్నాయంట వాటిని ఇంకా పరిశీలన చేస్తున్నారు వాటిలో కొత్త కొత్త సంగీతాలు కనబడుతున్నాయంట అవి కదిలి ఎలుతా ఉండే సంగీతాలు నాట్యమ రకరకాలైన సంగీతాలతో అవి కదులుతూ ఉన్నాయంట కనుక దేవుడు కొన్ని మహిమ పరుస్తున్నాయి సూర్య చంద్రుల నక్షత్రాలన్నీ కూడా దేవుని నామమును ప్రసరపరుస్తున్నాయంట కీర్తన గ్రంథం 19వ అధ్యాయములో ఏమంటున్నారు చెప్పండి కీర్తన గ్రంథము దేవుని మహిమను వివరించుచున్నవి ఆ వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రసరపరుచుచున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది జ్ఞానమును తెలుపుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటికి మాటలు లేవు వాటి స్వరము వినపడదు వాటి స్వరము వినపడనే వినపడదు వాటి కొలనూలు భూమియందంతట వ్యాపించి ఉన్నది భూదిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి వాటిలో ఆయన సూర్యునికి గుడారమును వేసాడంట చంద్రుడికి కూడా గుడారము వేశాడు అవన్నీ కూడా కాంతి కలిగిన నక్షత్రాలుగా ఉన్నాయి తూర్పు దేశములో ఉన్న జ్ఞానులు చూసినప్పుడు ఈ నక్షత్రాలు వేరు ఆ నక్షత్రం వేరు ఇది ప్రకాశమానమైన నక్షత్రం కోట్ల కొలది నక్షత్రాలు అన్నీ చూస్తున్నాం కంటికి కనపడని నక్షత్రాలు కూడా ఉన్నాయి సంగీతములతో దేవుని మహిమ పరిచే నక్షత్రాలు ఉన్నాయి కానీ దేవుని రాకడను తెలియపరిచే నక్షత్రం ఇది ప్రకాశమానమైన నక్షత్రం ఆకాశ మండలములో తూర్పు దిశగా ఎవరు కనబడిన చెప్పండి సత్య అన్వేషణలో నిమగ్నులై దేవుని రాకడ గురించి ఎదురు చూసే జ్ఞానులకు ఆ నక్షత్రం కనబడిందంట కనపడినప్పుడు వారు అత్యానంద భరితులై వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా వారు సమర్పించారు వారు తూర్పు దేశములో ఆ నక్షత్రము వారికి మీదగా ఎక్కడికి వారిని నడిపించాలో ఆ ఎక్కడికి నడిపించబడి ఎన్నో వేల మైళ్ళ దూరం నుంచి వారిని నడిపించుకుంటూ వారికి ముందుగా నడుస్తూ యేసు ప్రభు ఎక్కడ జన్మించాడో ఆ స్థలములోనికి తీసుకుని వెళ్ళి చూపించేంత వరకు కూడా మమ్మల్ని కాదు చూడవలసింది ఈ లోకాన్ని సర్వము పరిపాలించే లోకరక్షకుణ్ణి చూడమని తమ్మును తాము తగ్గించుకుంటూ ఏం చేసింది చెప్పండి ఆ మనుషులను జ్ఞానులను అక్కడికి నడిపించినాయి అంట దేవునికి స్తోత్రము హల్లెలూయ మమ్మల్ని కాదు మీరు చూడాల్సింది కొన్ని నక్షత్రాలు ఏం చేస్తాయి చెప్పండి కొంతమంది కొన్ని నక్షత్రాలు వల్లే ప్రకాశింప చేయాలని దేవుడు వారిని ఏం చేస్తాడు చెప్పండి లోకములో చీకటిలో ఉన్న వారిని వెలుగు సంబంధులుగా పిలుస్తాడంట పిలిచి మీరు ఆకాశ మండల నక్షత్రముల వలె ప్రకాశించే వారిగా ఉండాలి అని కోరుకుంటాడంట కొందరిని చీకటిలో ఉన్నవారిని వెలుగు సంబంధులుగా పిలిచి మీరు ఎలా ఉండాలి చెప్పండి ఆకాశ మండల జ్యోతులు వలె ప్రకాశించబడే వారిగా మీరు ఉండాలి అని కోరుకుంటాడంట అలాగే ఆకాశ మండలములో నక్షత్రాలన్నిటినీ కూడా కలగచేసిన దేవుడు ఆయన రాకడ గురించి ప్రత్యేకతగా ఒక నక్షత్రం
దేవుని మార్గాన్ని జ్ఞానులైన వారిని సత్య అనివేషణలో నిమగ్నులై లోక రక్షకుణ్ణి చూడాలి అని ఆశ కలిగిన వారికి ఆ నక్షత్రము వారికి ముందుగా నడిసిందంట నడిసి యేసు ప్రభు ఎక్కడైతే జన్మించాడో ఆ స్థలములోనికి వెళ్ళి వారికి చూపించే అంత వరకు కూడా వారి కనపడుతూ నడిపిస్తూ కనపడుతూ నడిపిస్తూ యేసు ప్రభు లోక రక్షకుని ఆ జన్మ స్థలానికి వెళ్ళిన తర్వాత ఇక ఎన్నడూ కనపడనే కనపడల దేవునికి స్తోత్రము హల్లెలూయా మీరు చూడవలసింది నన్ను కాదు మా ప్రకాశమానమైన అందాన్ని కాదు మీరు సర్వ సృష్టిని కలగజేసిన యేసయ్యను సర్వ సృష్టిలో సమస్త నక్షత్రములను కలగజేసిన లోక రక్షకుడు మీ మధ్యలోనికి వచ్చాడు ఆయనను మీరు చూడండి దేవునికి స్తోత్రము సర్వ సృష్టిని సృష్టించిన యేసయ్యను చూడండి ఆయన మీ కొరకు ఈ లోకములో పసిబాలుడుగా జన్మించాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆయన భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులారా నీతి న్యాయముల కొరకు పరితపిస్తూ వేదనలో శోధనలో నలిగిపోతున్న వారులారా నశించిన దానిని వెతికి రక్షించుట కొరకు పరలోకాన్ని విడిచి భూలోకములో చీకటిలో జీవించే వారిని వెలుగు సంబంధులుగా ఆకాశ మండల జ్యోతులను పోలిన వారిగా చేయాలని ఈ లోకానికి లోక రక్షకుడు వచ్చాడు దేవునికి స్తోత్రము ఆయనను పూజించండి ఆయనను మహిమను పరచండి భూమి మీద సమాధానం లేని వారిలారా అని చెప్పి ప్రజలందరికీ కలగబోవు చెప్పండి మా వాక్యం లోకా సువార్త చూడండి 2:11 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆయన పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు దానికి ఇదే మీ కానవాలు ఆనమాలు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాకానని దేవునికి స్తోత్రము చేయుచుండిరి పరలోక సైన్య సమూహం అంతా కూడా ఆయన సమాచారాన్ని తెలియచేసింది భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులారా మిమ్మల్నే ప్రేమించాడు మేము ఎంతో ఈరోజు ఆయనను మహిమపరుస్తున్నాం ఈరోజు మేము ఆయన నోటి మాటతో కలగ చేసిన దూతలము పరిశుద్ధమైన జీవితాన్ని కలిగిన వారు మేము మాతో ఉండటానికి ఆయనకి ఇష్టం లేదు ఆయనకి ఇష్టమైన మనుషులారా ఆయన మీతో ఉండటానికి లోకానికి వచ్చాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా అల్పులైన వారు జ్ఞానము లేని వారు దేవుని సన్నిధి అంటే విలువ లేని వారు దేవుడు సన్నిధిలో ఆయన చేసిన మేళ్లను మర్చిపోయేవారు కృతజ్ఞత లేని వారి మధ్య నివాసము చేయడానికి ఆయనకి ఇష్టమైన మనుషులారా మీతోనే ఆయన సంతోషం ఉందన్నది మాతో సంతోషించలేకపోతున్నాడు ఆయన మేము నిత్యము ఆయనను ఆరాధన చేస్తున్నాం ఆయన సంతోషం లేదు మీతో ఉంటే ఆయనకు సంతోషం దేవునికి స్తోత్రము హల్లెలూయా మీతో ఉండుట కొరకు ఆయన వచ్చాడు ఆయన పరలోకాన్ని విడిచి భూమి మీద ఆయనను విసర్జించబడేవారు అబద్ధాలాడేవారు మోసం చేసేవారు
ఆయన చేసిన మేళ్ళను ఎమ్మటే మర్చిపోయేవారు. చీ అని చెప్పి ఆయన మీద ఉమ్ము పూసినవారు, ఆయనను కొరడాలతో కొట్టినవారు. అయినను సరే మీతో ఉండటానికి ఆయన సంతోషంగా మీ అద్దకు వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన మనుషులారా, భూమి మీద ఎందుకంటే మిమ్మలను సృష్టించి పరలోక రాజ్యములో దూతల కన్నా కూడా మిమ్మలను అత్యధికంగా ప్రేమిస్తున్నాడే. భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులారా, మీ అందరికీ సమాధానము కలుగునుగాక. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. సమాధానము లేకుండా జీవిస్తున్నారు, సమాధానము కోల్పోయిన వారలారా, మీకే సంతోషము సమాధానము కలుగునుగాక. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు పరలోకాన్ని విడిచి భూమి మీద ఆయన అనేక నక్షత్రాలు ఆయన మహిమపరుస్తున్నాయి. పగటికి పగలు, రాత్రికి రాత్రి ఆయన మహిమను వివరిస్తున్నాయే. ఆకాశ మండలములో ఉన్న సమస్త వైభోగం అంతా కూడా మరి దేవుడు ఆనందపడచ్చు, వాటిని కలగచేసిన దేవుడు. కానీ అల్పులైన నిన్ను, మరి అబద్ధికుడైన నిన్ను, మోసగాడువైన నిన్ను, నీవు అనేక విషయాల్లో ఆయన మోసగించిన నీతో ఉండటానికి ఆయన ఇష్టపడి లోకానికి వచ్చాడు అంటే ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనదో. దేవునికి స్తోత్రము. అలా ఈరోజు వాక్యం చదువుతుంటే నా హృదయం చెలించిపోయింది. నిజమే ప్రభువా, బాగోపోయినా ఆయన గురించి మాట్లాడాలి అని నేను నిలబడ్డాను. ఆయన ఎన్ని శ్రమలు అనుభవించాడు, ఆయన మన గురించి పరలోకాన్ని విడిచి అనేక విషయాల్లో విసర్జించి చీ అని చా అని ఆయన చేసిన మేళ్లను మర్చిపోయి ఆయన యాజకులను పంపించిన, పెందల కాడ లేపి మీ వద్దకు పంపించిన, మీరు విసర్జించిన నా బిడ్డల వైపు, విననొల్లని వారి వైపు నేను దివారాత్రము నా చేతులు సాపుతున్నాను. ఎంత ప్రేమ చూడండి, ఆయన ప్రేమ ఎంత గొప్పదో. ఈరోజు నేను ఈ బలిపీఠం మీద నిలబడి ఉన్నాను, ఈరోజు మీరు సజీవులుగా నిలబడి ఉన్నారంటే ఆయన దయ దాక్షిణ్యం మన ఎడల ఎంత హెచ్చుగా ఉన్నదో. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నీవు ఎన్ని రకాలుగా కీడు చేసినా దేవుని సన్నిధిలో మేలు పొంది నీవు ఆయనకు కీడు చేసినా దేవుడు క్షమిస్తున్నాడు అంటే ఆయన దయాదాక్షిణ్యాలు ఎంత మన మీద ఉంచాడో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. దేవునికి వందనాలు. అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, కుడివన మీద నా వందాలండి. నా పేరు నాగేశ్వరరావు అండి, నేను ఆర్టీసీలో జాబ్ చేస్తాను. నేను 2013లోనే నా కుటుంబంతో మాకున్న సమస్యలను బట్టి చనిపోవాల్సిన వాళ్ళం అండి. ఆ రోజే 2013లోనే సూసైడ్ చేసి చచ్చిపోదాం ప్రిపేర్ అయ్యి వెనక్కి వచ్చిన వాళ్ళం అండి. అలాంటి టైంలోనే మన మదిలీ గురించి తెలిసి మదిలీకి వచ్చిన తర్వాత మా జీవితం ఎన్నో ఆశ్చర్యకార్యాలండి. మొత్తం అసలు చెప్పుకోవడానికి కూడా వాళ్ళలేదు, అన్ని ఆశ్చర్యాలు జరిగినాయి. ఇన్ని ఆశ్చర్యాలు జరిగినా కూడా నేను దేవుడిలో పూర్తిగా విశ్వాసం నడవలేకపోతున్నాను. మరి 2020 వరకు కూడా దేవుడి నుంచి చాలా గొప్పగా కాచి కాపాడండి, నన్ను నా బిడ్డను కూడా కుటుంబాన్ని కూడా బాగా కాచి కాపాడండి. 2021లో భయంకరమైన శోధనలు వచ్చినాయండి. అసలు ఇక నేను తట్టుకోలేనేమో ఆ సమస్యలని, ఆ శోధనలు అనుకున్నానండి. నేను ఎవరికి చెప్పను కూడా చెప్పలేదు, ఇంతవరకు ఎవరికి చెప్పలేదు అసలు. మా ఆ 2021లో ఫస్ట్ మా కుటుంబంలో ముగ్గురు చనిపోయారండి వరుసనే. వారం 10 రోజుల గ్యాప్లోనే ముగ్గురు చనిపోయారు, మా అత్తగారు, మా మామగారు, మా చిన్న మామగారు వరుసనే చనిపోయారు. అసలు అదే ఇదనుకుంటే మే నెలలో మా అందరికీ కుటుంబంలో 17 మంది టెస్ట్ చేయించానండి నేను. కరోనా టెస్ట్ సెకండ్ వేవ్ బాగా కుదురుతున్న టైంలో 14 మంది పాజిటివ్ వచ్చింది, ముగ్గురికి నెగిటివ్ వచ్చింది, అందరికీ పాజిటివ్ వచ్చేసింది. అసలు ఏం చేయాలో అసలు అసలు పిచ్చెక్కిపోతుంది అనమాట. అసలు అర్థం కానిపోతుంది, బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, మందులు కూడా దొరకట్లేదు, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఒకటే అనుకున్నాను, ప్రభువా మేము ఎన్ని రోజులు సాక్ష్యం చెప్పుకుంటానే మా కుటుంబంలో ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా కాపాడేదేవా అని ఒకటే ప్రార్థన, అదే ప్రార్థన చేసుకున్నాను. అలాగే అదే దేవుని చిత్తం, దేవుడు గొప్పగా కాపాడాడండి. నేను ఆ తర్వాత అప్పుడు కూడా దేవుడిలో నేను మొత్తగా ప్రార్థించిన అందరి ప్రార్థన మానేశాను అసలు ఈ శ్రమలు వచ్చిన తర్వాత.
అసలు దేవుణ్ణి ప్రార్థించడం మానేశాను, పూర్తిగా వదిలేశాను దేవుణ్ణి. అసలు మందిరాన్ని సాధపర్వత మందిరికి వచ్చి వెళ్తున్నాను అంతే. ఆ తర్వాత మళ్ళీ మా తమ్ముడికి నేను కొంత అమౌంట్ యాక్చువల్గా నేను ఇల్లు కట్టుకుందామని దాచుకున్నాను డబ్బులు, లోన్లు పెట్టి అంటే 2-3 నెలలు అడ్జస్ట్ చేస్తానంటే నేను ఇచ్చాను. ఆడు కంప్లీట్ అసలు కట్టడం మానేసి నా జీవితం మొత్తం ఆ లోన్లు కట్టే కట్ అయిపోతుంది. అసలు జీవితం ఉండలేదు అసలు నాకు. నేను అక్కడికి వచ్చేసరికి అసలు ఇంట్లో గ్రాసరీస్ ఎలా కొనుక్కోవాలో అర్థం కాని పరిస్థితి ఏమంటే దారుణంగా తయారైపోయింది. దర్శింపకటం మానేశాను. ఇన్ని శోధనలు వస్తున్నా కానీ నేను దేవుడి వైపు తిరగట్లే. నాకున్న విచిత్రమైన మెంటాలిటీ ఏంటంటే నేను ఆ సంతోషం ఉంటేనే దేవుని గుర్తు పెట్టుకుంటా, బాధ వస్తే దేవుడిని మర్చిపో దేవుడినే కాదు ఎవరైనా మర్చిపోతాను అనమాట. ఎంత ఏదో కోపం ఒక రకమైన విచిత్రమైన సైకిక్ అంటే అన్నింటిలోకి వెళ్ళిపోతాను అనమాట. ఇక నేను అసలు మా ఏంటి ఇన్ని ఆయన బాగానే ఉన్నాను కదా, ప్రార్థన ఒకటే చేయట్లేదు, అయినా కానీ అగ్ని సమయంలో వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి అని నేను ఆయన ఇంకా మూర్ఖంగా పేరుపై మానేసేది చేయట్లేదు. అసలు గత వారంలో అండి దేవుడు భయంకరమైన శోధన పెట్టాడండి. అసలు వారం రోజుల పాటు మేము అసలు ఈ బాబు కానీ నేను కానీ మా కుటుంబంలో ఎవరు భోజనం చేయలేదు, నిద్రపోలేదు అసలు. అంత దారుణమైన పరిస్థితి. ఎందుకంటే అలా అదేంటంటే 2013లో మా బాబుకి ఒక చిన్న ఇబ్బంది వచ్చేది, దాంతోనే ఆ వ్యాధిని బయట మేము బయట చూడకపోతే తెలుసుకోగలిగాం. ఒక వైర్ కాలిన వాసన వచ్చేదంట, వాసన వచ్చిన వెంటనే వామిటింగ్ అయిపోయేది. ఆ వాసన ఎందుకు వస్తుందో చూద్దామని టెస్ట్ చేయని చూస్తే అది తర్వాత క్యాన్సర్ అని చెప్పారు. ఇంకా తర్వాత అంతా మీ అందరికి తెలిసిందే, సాక్షిమంతా మీ అన్నారు కాబట్టి తెలుసు మీకు అందరికీ. అదే మళ్ళీ పోయిన వారం వచ్చిందండి, గత వారం వచ్చింది. బాగా ఈడైతే నిద్రపోవట్లేదు, అంతకుముందు చెప్తే వినేవాడు అర్థం తెలిసేది కాదు కదా క్యాన్సర్ అంటే ఏంటి, తెలిసేది కాదు ఏంటి, ఇప్పుడు తెలుస్తుంది చదువుకుంటున్నాడు కదా తెలుస్తుంది. ఆడికి భయం వేసింది, నిద్రపోవట్లే తింటలేదు. నై ఆడిని చూసి నాకు భయం వేస్తుంది, నేను నాకు ఏడుపు వచ్చేస్తుంది, ఏడవలే పోతున్నాను తప్పించి ఏడుస్తున్నాను, భయంకరంగా ఏడుస్తున్నాను లోపల మనసులో. ఇంకా బాడికి ధైర్యం చెప్తున్నాను, ఇంట్లో వాళ్ళందరూ ధైర్యం చెప్తున్నాను, నాకు మాత్రం బాగా భయంకరంగా ఉంది. ఏమైద్దో ఏమైనా చూస్తూ ఏ పరిస్థితుల్లో ఉంటానని అని ఇక ఒకటే అనుకున్నా మనసులో, ప్రభువా నా జీవితాన్ని పూర్తిగా మార్చుకుంటాను, ఈ పట్ల రోజు విశ్వాసంతో ఉంటాను, నీ మందిరంలో సాక్ష్యం చెప్పుకుంటాను, నా బిడ్డకి ఏం ఉండకూడదు ప్రభువా అని ప్రార్థన చేసుకుని గత వారం వచ్చి అయ్యగారితో ప్రార్థన చేయించుకుని హాస్పిటల్కి సోమవారం హాస్పిటల్కి వెళ్ళానండి. అసలు ఎంత గొప్ప ఆశ్చర్యకరం అంటే ఇప్పటి వరకు బాబుకున్నది క్యాన్సరు, అది దానికి సంబంధించిన మొత్తం ప్రోటోకాల్ అంతా చేసేసారు, రేడియేషన్ పెట్టారు, కీమోథెరపీ పెట్టారు, సర్జరీ చేశారు, అన్నీ చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు నాకు డాక్టర్ చెప్తే ఆయన చెప్తుంది ఏంటంటే నాకు అసలు ఇంత గొప్ప దేవుడు పోయాను అనుకున్నాను, అసలు ఇది క్యాన్సరే కాదండి, క్యాన్సర్ లాంటిది. ఇది క్యాన్సర్ అంటే బాడీ క్యాన్సర్ అంటే మళ్ళీ మళ్ళీ వస్తుంది, ప్లస్ బాడీలో ఎక్కడికైనా వెళ్ళిపోద్ది. ఇదేంటంటే ట్యూమరు, మళ్ళీ బాబుకున్నది ఏంటంటే మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉన్న ట్యూమరు, జస్ట్ ట్యూమరే, ఇది క్యాన్సర్ కాదు. అసలు మీరు కనకారని పనే లేదు, అసలు క్యాన్సర్ కాదు, అసలు బాబుకి అది మళ్ళీ వచ్చే అవకాశం 99% లేదు. అసలు 99% అసలు వచ్చే అవకాశమే లేదు. అదేంటంటే బాబు బాగా స్ట్రెస్ ఫీల్ అయినా, భయపడ్డా కానీ, కంగారు పడ్డా కానీ పిడిస్ ఆ వాసన తవ్వడం పిడిస్ అంట. యాక్చువల్ పిడిస్ వచ్చి కింద పడి కొట్టుకోవడం అనుకుంటాం, కింద పడి కొట్టేసుకుంటారు కదా అది అనుకుంటాం, కానీ ఇది అది కాదంట. ఆ వాసన వచ్చినా సరే అది కూడా పిడిస్ అంటారంట మెడికల్ లాంగ్వేజ్లో, అది పిడిస్ అండి. యాక్చువల్గా మేము లైఫ్ లాంగ్ వాడాలంట ట్యాబ్లెట్ ఆ పిడ్స్కి. మేము 2015లోనే మానేసాం వాటర్ల బాబుకి, దానివల్ల ఇప్పుడు మళ్ళీ వచ్చి ఉంటుందండి, కంగారు పడేసిన పని లేదు, టెస్ట్లని చేద్దాం. అసలు ఏం లేదండి, మీరు అసలు అస్సలు రాదు, వచ్చే ఛాన్సే లేదు. ఇంకా వచ్చేది అయితే 5 ఇయర్స్ బ్యాక్ ఎయిర్ అవ్వాలి, రాలేదంటే రాదు, ఇంకా వచ్చే ఛాన్స్ లేదు. సంతోషంగా బాబుకి కూడా చెప్పాడండి, మీరు కంగారు పడొద్దాం, అసలు ఏం కంగారు పడేసిన పనే లేదు, నీకుంద క్యాన్సర్ కాదు, చక్కగా చదువుకో, బాగా పుట్టు తీసుకో, సాయిగా నిద్రపో, నీకు సంతోషంగా ఆడుకో, తిరుగు చక్కగా, ఏమి టెన్షన్ పడాలి పనే లేదు, అసలు క్యాన్సర్ కాదు, నువ్వు హ్యాపీగా ఉండని చెప్పాడండి. నిన్న ఆ ఒక్క మాటతో అండి నాకు అసలు ఉన్నప్పటి వరకు నేను పడ్డ బాధ, ఆ అప్పులు గిప్పులు ఏమైనా పర్లేదు చూసుకుంటాను, నా బిడ్డ బాగుంటే చాలా అనుకుని చాలా సంతోషంగా నేను మా అయ్యగారు అమ్మగారిని కాదు మనసులో చాలా కొంత చెప్పుకున్నాను. దేవునికి 1 గంట సేపు ప్రార్థన చేసుకుని మా హాస్పిటల్లోనే డాక్టర్ గారు చాలా చక్కగా మాట్లాడండి నాతో కానీ బాబుతో కానీ, 1 గంట సేపు మాట్లాడారు. యాక్చువల్ ఎయిమ్స్లో అంతసేపు మాట్లాడారు డాక్టర్లు, ఆయన ఎందుకో మాకు అంత చాలా టైం ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ టైం వచ్చేప్పుడు మొత్తం అన్ని తీసుకోండి, ఇంకా మొత్తం క్లియర్గా చూసి అసలు ఏ ఇబ్బంది లేకుండా ఆ ట్యాబ్లెట్ కూడా 6 మంత్స్ ఆపేద్దాం, ఇబ్బంది ఉండదు, అవసరం ఉండకపోవచ్చు, ప్రస్తుతం స్ట్రెస్ వల్ల వచ్చింది ఆ ట్యాబ్లెట్ కూడా 6 మంత్స్ మానేసి ఆపేద్దాము, ఇబ్బంది ఏమి లేదండి, చక్కగా చదివించుకోండి బాబుని, తీసుకెళ్ళిపోండి అన్నాడండి. ఇంత అంత గొప్ప చేసి గొప్ప కార్యం అండి. ఈ వారంలో నాకు నేను పోయిన వారం వరకు నేను పడ్డ బాధల్లో సమస్య అంతా అసలు మానసిక ఆందోళన చెప్పలేకపోతున్నాను నేను. యాక్చువల్గా నేను ఎక్కువ చెప్పాలనుకున్నా కానీ అన్నకి కొంచెం ఎక్కువ టైం తీసుకున్నారు కానీ నేను చెప్పలేకపోతున్నాను. అందుకే నేను ఇంకోసారి వచ్చినప్పుడు నా నుంచి పడ్డ సమయాలన్నీ బాధలన్నీ ఇంకోసారి చెప్పుకుంటా ఆర్నెట్ ప్రేయర్లో చెప్పుకుంటానండి. ఇంత గొప్పగా కార్యం చేసిన దేవుడికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటానండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవునికి వందనాలు, అమ్మగారికి అయ్యగారికి వందనాలు, కూడి వచ్చిన సంఘస్థులందరికీ నా వందనాలు. నేను ఎలక్షన్ టైంలో నేను ఆ ఎలక్షన్ అయిన తెల్లారులే నేను కళ్ళు తిరిగి పడిపోయాను.
ఆ పడిపోయినప్పుడు అసలు అప్పుడే నేను అయిపోయి ఎవరు లేరు నన్ను చూపించేవాళ్ళు కూడా ఇంటి దగ్గర అప్పుడే నేను అయిపోయినని చాలా బాధపడ్డాను. మరి అప్పటి నుంచి కూడా నాకు లైట్గా గుండెలోనే పోతుంది. నేను అయ్యగారికి చెప్పాను. చెప్పినప్పుడు అయ్యగారు స్కానింగ్ వేసి తీపిచ్చమ్మ గుండెకి. మరి బలహీనంగా ఉందో ఏ విధంగా ఉందో తెలిసిద్ది కదా, దాన్ని బట్టి టాబ్లెట్లు వాడుకోవచ్చని అయ్యగారు చెప్పారు. చెప్పినప్పుడు నాకు భయం వేసింది. భయం వేసి ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు ఈసీ స్కానింగ్ కూడా తీపిచ్చాను. తీపిచ్చినప్పుడు దాంట్లో కూడా ఏమి లేదు, బ్లడ్ కొంచెం చిక్కబడుతుందమ్మా, ఏమి లేదు, టాబ్లెట్లు వాడు తగ్గిపోద్ది అన్నారు. అప్పుడు కూడా వాడినా కానీ అసలుకి నాకు లైట్గా నొప్పి వస్తూ ఉండేది, ఉండి ఉండి వస్తూ ఉండేది అన్నమాట. చాలా భయం వేసేది. నేను ప్రార్థన చేసుకునేదాన్ని. మరి ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా కనీసం అయ్యగారికి చెప్పి మళ్ళీ తగ్గలేదా అలాగ ఉందన్నప్పుడు అయ్యగారు నాకు ప్రార్థన చేసి ఏసు రక్తం బాటిల్ ప్రార్థన చేసి ఇచ్చినప్పుడు మరి ఏసు రక్తం నేను వేసుకున్నాను. వేసుకున్న కాడి నుంచి ఇప్పుడు వరకు కూడా గుండెల్లో నొప్పి రాలేదు నాకు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక.